ఆశ్చర్యమేమనిపిస్తుందో తెలుసా? అక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడితే ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా ఇక్కడ పండగ చేసుకుంటారు వీళ్ళంతా. మరో వంక ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరో వంక అక్కడ ఓడిన బీజేపీ ఇక్కడ తమతో కలిసి రావాలని చెప్పి మళ్ళీ వీరే ఇదే బీజేపీని అడుగుతారు. నిజంగా ఇంత సిగ్గులేని అన్యాయమైన రాజకీయాలు ఈ రోజు మనమంతా కూడా చూస్తా ఉన్నాం, గమనించమని కోరుతా ఉన్నాం. వీరిది జగంతో కాదు యుద్ధం, వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం. వీరిది పెత్తందారులు చేసే పేదల మీద యుద్ధం అని చెప్పి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగే యుద్ధం పెత్తందారులు ఒకవైపున ఉంటే మరోవైపున పేదవాడు ఉన్నాడు అనేది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరిది రాజకీయ పోరాటం కాదు, వీరిది అధికారం కోసం ఆరాటం అన్నది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరి ఆలోచనలన్నీ కూడా పేదలకు మంచి చేయాలని తపన తాపత్రయము లేదు వీళ్లకు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, దోచుకున్నది ఎలా పంచుకోవాలి, పంచుకున్నది ఎలా దాచిపెట్టుకోవాలి అనే దిక్కుమాలిన ఆలోచనలవే వీళ్ళ ఉన్నవి అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈ యుద్ధంలో తేడా గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ కాలం, అదే మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా కూడా లంచాలనేది తావు లేకుండా, ఎక్కడా అనే వివక్ష అనే పదానికి తావివ్వలేకుండా, ఎన్నికలప్పుడు మీ బిడ్డకు ఓటు వేయకపోయినా కూడా అర్హత ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏకంగా 2,10,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా నీ బిడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఎటువంటి లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా నీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు 98% మాట నిలబెట్టుకుని వాగ్దానాలన్నీ అమలు చేసి ఈరోజు గడప గడపకు మీ బిడ్డ తరపున ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు. వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి, అక్క మీ ఇంట్లో జరిగిన మంచి ఇది, ఈ మంచంతా నీకు జరిగిందే అక్క అని చెప్పి నేను అడుగుతా ఉన్నారు. ఈ మంచి మీ ఇంట్లో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ధైర్యంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి అడిగే పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉంది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనకు, అప్పటిలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య ఉన్న తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అప్పటిలో ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన లేవు, తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువగా చేశాం పర్సంటేజ్ ప్రకారం చూస్తే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా తక్కువే ఉంటే మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది మంచి? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి గమనించమని అడుగుతా ఉన్నా. ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. మీ బిడ్డ హయాంలో 2,10,000 కోట్లు ఇప్పటికే మీ జోబీలోకి, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వచ్చింది అని అంటే మరి ఇదే 2,10,000 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో మీ బిడ్డ చేయగలిగితే మరి ఇదే 2,10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరి జోబీల్లోకి ఎంతెంత పోయింది అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంచి జరగాలి అని తప్పన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమంతో మీ జీవితాలలో ఇంకా వెలుగులు నిండాలని, మీ ముఖంలో ఇంకా చిరునవ్వులు చూడాలని దేవుడు ఆ మంచి చేసే అవకాశం మీ బిడ్డకి ఇవ్వాలి అని ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభిస్తా ఉన్నా.